సంతోషం, మంచి పరిణామం. ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లాగా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు, చిరకాల మిత్రుడు సీఎం రమేష్, అట్లాగే పంచగల్ రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి. అది తను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను ఎక్కడున్నా నా దీంట్లోనే ఉంటుంటాడు. అలాంటి పంచగల్ రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీరు నాకు కావలసిన వాళ్ళు ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్గా అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్లే కాకుండా సమర్థవంతులు. ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి, దాని అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అన్న నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది. ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు, అనుబంధం, ఇది మరీ మరీ ప్రత్యేకం. నాకు అది ఎప్పటి నుంచో తెలుసు. వారి గురించి నేను ఉంటి వింటూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. అండ్ ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీ, అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు, కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటానికి దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుంది అంటే ఎలాంటి సందేహం లేదు. అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తారన్న ప్రగాఢ విశ్వాసం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటాను. ప్లీజ్ వారిని గెలిపించండి. అనకాపల్లి నియోజకవర్గం యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం. అంతేకాదు నాది చాలా పెద్ద కోరిక, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి. దానికి కానీ మీరందరూ నడుము బిగించండి. మీరందరూ కూడాను ఇలాంటి వారికి ఓటు వేసి మీరు గెలిపించి అన్ని రకాలుగాను మీ యొక్క ఆశీస్సులు వీళ్ళకు ఉన్నాయి అన్న భావాన్ని మా అందరికీ ఆ నమ్మకాన్ని మాకు కలిగించండి. జై హింద్. ఇందులో